తదుపరి మకర రాశి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల కాలం. పారిశ్రామిక వైద్య కళా రంగాల్లోని వారికి కూడా బాగానే ఉంటుంది. నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వలన వాయిదా పడతాయి. ఇందువలన సమయ నష్టమైన తప్ప ఆర్థిక నష్టమేమీ ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు సంప్రదింపులు జరుపుతారు. తద్వారా లాభపడతారు. నిత్యం తలజిల్లేడు ఒత్తులతోటి అష్టములు కాదనంతో కలిపి దీపారాధన చేయండి. జమా ఖర్చులు ఎప్పటికప్పుడు సరిచూసుకోండి.